తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం జిల్లా ఇల్లందులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 1 గ్యారంటీ కూడా సరిగ్గా అమలు కాలేదని మండిపడ్డారు కేటీఆర్. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది, మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడా చేయనంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది గవర్నమెంట్ సెక్టర్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మొత్తం 10 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిందా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎన్నికల సమయంలో అడిగితే సమాధానం లేదు.